వర్స్ 32 దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. అందరం కలిసి చదువుదాం. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకోరు. అయితే తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఓ విభాగం ద్వారా ఎంతో మాట్లాడినగాక తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ఈ సంవత్సర సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో పైన మొదటి వాగ్దానం ఇది. దానియేలు గ్రంథం చాలా విలక్షణమైన గ్రంథం. దానియేలులో జరిగిపోయిన కాలం ఉంది, జరుగుతున్న కాలం ఉంది, జరగబోయే కాలం ఉంది. సుమారుగా 2500 సంవత్సరాల చరిత్రను నిక్షిప్తం చేసిన పుస్తకము దానియేలు. బైబిల్ పండితుల అభిప్రాయం మేరకు పరిశుద్ధ గ్రంథం అంతటికి ప్రకటన గ్రంథం ఒక ఎత్తు అయితే, పాత నిబంధన ప్రకటన గ్రంథము దానియేలు. ఎందుకంటే రాబోయే భవిష్యత్ అంతటినీ కూడా ప్రవచన రూపకంగా దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. కాబట్టి దానియేలు అన్ని జనుల కాలం మొత్తం, అంటే నెబుకద్నెజరు యెరూషలేములో పాదం పెట్టిన దినం మొదలుకొని యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చే కాలం, పరిశుద్ధుల పునరుత్థానాన్ని గురించి, ఆ తదుపరి నిత్యత్వాన్ని గురించి కూడా వ్రాయబడిన గ్రంథము దానియేలు. కాబట్టి దానియేలుకు చాలా ప్రాముఖ్యత ఉంది. దానియేలు గురించి మనం ధ్యానించాలా? దానియేలు గ్రంథంలో, అంటే నెబుకద్నెజరు సుమారు 45 సంవత్సరాలు ఏర్పడి చేశాడు, అంటే బబులోను సామ్రాజ్యం సుమారు 86 సంవత్సరాల కాలం, తర్వాత పారసీకుల కాలం 218 సంవత్సరాలు, తదుపరి క్రీస్తు పూర్వం 332లో అలెగ్జాండర్ గ్రీక్ సామ్రాజ్యాన్ని స్థాపించి, ఆ తదుపరి క్రీస్తు పూర్వం 134 సంవత్సరం వరకు గ్రీక్ సామ్రాజ్యం ఏలుబడి జరిగింది. ఆ తర్వాత రోమన్లు వచ్చారు. రోమన్ సామ్రాజ్యం సుమారు క్రీస్తు శకము 450 సంవత్సరం, అంటే 600 సంవత్సరాల కాలం రోమన్లు పరిపాలించారు. చరిత్ర అంతటి కూడా విశ్లేషించి రాయబడింది దానియేలులో. మనం ధ్యానించే భాగం 32వ వచనం 11వ అధ్యాయంలో దానియేలు ఈ భాగాన్ని గురించి ఎందుకు రాశాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. బహుశా అది ఈ 11వ అధ్యాయం, ఎందుకంటే 4, 5వ అధ్యాయం బెల్షాసర్, అంటే నెబుకద్నెజర్ కుమారుడు ఎవిల్ మెరోదకు, ఆ తర్వాత ఎవిల్ మెరోదకు తర్వాత నెర్గిలిసార్, ఆ తర్వాత ఇంకిద్దరు రాజులు వచ్చారు. మొత్తం 5 రాజులు బబులోన్ రాజు నెబుకద్నెజర్ తర్వాత బెల్షాసర్ ఆఖరివాడు. బెల్షాసర్ తర్వాత వచ్చిన వాడు పారసీకుడైన కోరేష్. మాదీయులు పారసీకులు కలిపి ఏలుబడి చేశారు. పర్షియా సామ్రాజ్యం సుమారుగా హిందూ దేశం మొదలుకొని ఇథియోపియా, అంటే ఐరోపా ఖండంలో ఒక భాగం వరకు సుమారు 127 సంస్థానాల్ని పారసీకులు ఏరారు. ఆ తర్వాత వచ్చింది అలెగ్జాండర్ వచ్చాడు. అలెగ్జాండర్ వచ్చి 12 సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టొచ్చాడు, అన్ని దేశాలని జయించాడు.
చిన్న వయసులోనే అతడు చనిపోయాడు. ఆ తదుపరి అతని రాజ్యం 4 రాజ్యాలకు అతని సైన్యాధికారులు 4 విభజించుకొని ఏషియా మైనర్ ఒకళ్ళు, మాసిడోనియా అని ఒకళ్ళు, తర్వాత ఐగుప్తు దేశాన్ని ఒకళ్ళు, సిరియా దేశాన్ని ఒకళ్ళు రాజధానికి చేసుకుని ఏలుబడి చేసుకుని రాజ్యాన్ని 4 భాగాలు చేసుకున్నారు. వీళ్ళు ఏషియా మైనర్ తీసుకున్న తర్వాత మాసిడోనియా, లిసిమాకస్, కసాండర్ వాళ్ళిద్దరు పేర్లు, వాళ్ళు పెద్ద ప్రభావం చూపోయిన వాళ్ళ రాజ్యాలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ ఐగుప్తు దేశాన్ని టోలమీ అనేవాడు, సెల్యూకస్ సిరియా దేశాన్ని వీళ్ళు తీసుకొని వీళ్ళు ఏలుబడి చేస్తూ యెరూషలేం మీద ఆధిపత్యం కొరకు పోరాడారు. వీళ్ళు యెరూషలేమును వాళ్ళు సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆ కారణాన్ని బట్టి యెరూషలేం మీద రిపీటెడ్గా దాడులు జరిగాయి. నెబుకద్నెజర్ 3 దాడి చేశాడు యెరూషలేముని. 3 దాడి చేసి మొదటిసారి 100,000 మందిని తీసుకుపోయినాడు బబులోను దేశానికి. అనేక మందిని నపుంసకులుగా మార్చాడు. ఆ తదుపరి 2 11 మరీ దాడి చేశాడు. మళ్ళీ 11 మళ్ళీ దాడి చేశాడు. 3 దాడి చేసి యెరూషలేం మొత్తాన్ని 3 దాడి చేసి దేవాలయాన్ని కాల్చివేసి ప్రాకారాలను పడగొట్టి ఉన్న వాళ్ళందరినీ, కేవలం పేదల్ని, అతి నీరసులైన వాళ్ళని మాత్రం యెరూషలేములో ఉంచి ద్రాక్షవనాలు చక్క చేయడానికి ఉంచినట్టుగా యిర్మీయా గ్రంథంలో రాయబడి ఉంది. ఆ తర్వాత బలిష్ఠులందరినీ పట్టుకుపోయినాడు. వారు అక్కడి నుంచి యూదులు అనేక మంది ఆయా దేశాలకు చెదిరిపోయారు యుద్ధాలు తట్టుకోలేక. ఆ తర్వాత యూదులు ఎక్కువ మంది యెరూషలేములో లేరు, ప్రపంచం నలుమూలలో చెందిపోయారు. ఇప్పుడు కూడా యూదులు అనేకులు కొద్దిమంది ఉన్నారు యెరూషలేములో. ఇస్రాయేల్ 10 గోత్రాల వారు ఇప్పటికీ ఎక్కడ ఉన్నారో తెలియదు. అష్షూరీలు 726 క్రీస్తుపూర్వం అష్షూరు వారు దాడి చేసి ఉత్తర దేశాన్ని చెరలోకి అష్షూరు దేశానికి తీసుకొని పోయినారు. ఆ తర్వాత అష్షూరీలు ఓడించి బబులోను సామ్రాజ్యం వెలుపలికి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇస్రాయేల్ 10 గోత్రాల వారు ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదు. ప్రపంచంలో చెదిరున్నారు. కేవలం కొన్ని 100,000 మంది యూదులు, సుమారు 5-6 లక్షల మంది యూదులే ఇవాళ యెరూషలేములో ఉన్నారు. కొద్దిమంది బెన్యామీన్లు ఉన్నారు. మిగతా వారంతా పూర్తి సంఖ్యలో యెరూషలేముకి రాలేదు, వస్తారు. అయితే ఈ సెల్యూకస్లు రాజ్యంలోంచి కొంతమంది రాజులు వచ్చారు. ఈ టోలమీలు వీళ్ళు ఆధిపత్యం కోసం, యెరూషలేము మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండగా క్రీస్తు పూర్వం 175 యాంటియోకస్ ఎపిఫనేస్ అనే రాజు వచ్చాడు. వాడు సెల్యూసిడ్ కింగ్డమ్, అంటే సిరియా నుంచి వచ్చాడు. ఈ సెల్యూకస్ కుటుంబానికి చెందినవాడు. ఇతడుకున్న ఆలోచన ఏంటంటే అలెగ్జాండర్ లాగా గ్రీక్ సామ్రాజ్యం మొత్తం అతని ఏలుబడిలో ఉన్న దేశం అంతటిని కూడా గ్రీక్ కల్చర్ కింద కన్వర్ట్ చేయాలని ప్రయత్నించాడు. ఒక దశలో నెబుకద్నెజర్ కూడా ఒక కొత్త దేవతను తయారు చేసి 60 ఎత్తుగల 60 ఎత్తు 66 ఎవడల్పు గల ఒక దేవతను, బబులోని దేశం దూరాన్ని మైదానంలో నిలబెట్టించి ప్రపంచంలో అతను ఏలుబడి కింద ఉన్న ప్రజలందరినీ విలిపించి దానికి మొక్కమని ఒక కొత్త మతాన్ని స్థాపించడానికి నెబుకద్నెజర్ ప్రయత్నిస్తే ఆఖరికి ఏం జరిగింది? 3 అధ్యాయంలో కేవలం 3 యూదులు యవనస్తులు నెబుకద్నెజర్ను అడ్డుకున్నారు. అప్పుడు నెబుకద్నెజర్ ఏలుబడి 18 అది, అంటే దానియేలు సుమారు 17 ప్రాయంలో బబులోను దేశాన్ని కొనిపోబడితే వాళ్ళు వెళ్ళిన 18 ఈ దూరాన మైదానంలో నెబుకద్నెజర్ ప్రతిమ నిలబెడితే అప్పటికి షద్రకు మీషక్ అబేద్నగో, అంటే హననియా, అజరియా, మిషయేల్ 35-36 ప్రాయంలో ఉన్న యవనస్తులు రాజా, మేము సేవించున్న మా దేవుడు అగ్నిగంధకులు మండుచున్న వేడి గల
ఈ అగ్నిగుండం నుండి తప్పించటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీవు నీవు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కరింపమనియు దానికి పూజింపమనియు సాగిలపడమనియు తెలుసుకొను. ఎంతయిందంట ముఖం ఎవరిది? నెబుకద్నెజర్ ముఖం కందగడ్డలాగైందట, అత్యాగ్రహుడై అనింది. తర్వాత తీశాడు మంటను, ఎన్నిసార్లు రెట్టింపు చేశాడు. అంటే ఒక లారీ కట్టెలు మండుతూ ఉంటే ఇప్పుడు ఎన్ని లారీలు వేసి ఉంటాడు? 7 లారీలు కట్టెలు వేసాడు. ఆ మంటకి వీళ్ళని విసిరేయడానికి వెళ్ళిన పహిల్ వాళ్ళే గాలిపోయినారు. వీళ్ళు విసిరేయడానికి బలాఢ్యులు కావాలి కదా, ఆ బలాఢ్యులే గాలిపోయినారు. లోపల పోయినాను నెబుకద్నెజరు ఆత్రముగా లేచాడట. మనం బంధించేసింది ముగ్గురిని కదా, నేను నలుగురిని చూస్తున్నాను. 4వ రూపం దేవతల రూపమును పోలినది. వారు బంధకం లేకుండా అగ్నిలో సంచరించట నేను చూస్తున్నాను. ఆ తర్వాత నెబుకద్నెజరు ఫ్యాన్గా మారిపోయాడు దేవునికి. దానియేలు స్నేహితుడయ్యాడు. దాని తర్వాత అవునాడు, శ్రద్ధకు మేషకు అభ్యర్థనగోని వీరి దేవుడు పూజార్హుడు. ఏమన్నాడు? వీరి దేవుడు పూజార్హుడు. అక్కడి నుంచి ఒక్కొక్క చక్కని 7 స్టేట్మెంట్లు ఇచ్చాడు దేవుని గురించి. మహోన్నతుడైన దేవుని సేవకులారా, అంటే దేవుడు మహోన్నతుడని నెబుకద్నెజరు ఎరిగాడు, పూజార్హుడని ఎరిగాడు. ఎవరు? వీరి దేవుని దూషించను, వాని ఇల్లు ఎప్పటికీ వెంట కుప్పగా ఉండాలన్నాడు. అక్కడికి కాగా నేను ఒక శాసనము విధిస్తున్నాను. శాసనాన్ని మార్చాడు అంటే వాళ్ళ యొక్క నిబద్ధత శాసనాల్ని మార్చింది. ఎంతమంది అవనస్తులు? నెబుకద్నెజరు లాంటి క్రూరుడు ఆ దినాల్లో బబులోను రాజులో ఉన్న నెబుకద్నెజరు లాంటి క్రూరుడు లేడు. అలాంటి క్రూరుడే మారాడు. అంతకంటే గొప్పవాడు కాదు మన దేశ ప్రధాని. అర్థమవుతుందా? అంతటి వాళ్ళే లొంగారు, వీళ్ళే అంతటి వాళ్ళు. కాబట్టి కావాల్సింది వాళ్ళు ఏంటంటే, ఆ విగ్రహం ముందు అంతమంది బోర్ల పడ్డారు, ఎక్సెప్ట్ 3 పీపుల్, 3 యంగ్ మెన్. 3 యవనస్తులే నిలబడ్డారు. ఇవాళ నిలబడేవాళ్ళే కావాలా? బోర్ల పడేవాళ్ళు దేవునికి అక్కర్లా? బోర్ల పడేవాళ్ళు అంటే ఏ గాలి? అందులో యూదులు కూడా ఉన్నారు. ఆ సాగిలి పడ్డవాళ్ళు యూదులు ఉన్నారు. అంటే నిజమైన నికార్సైన యూదుడు దేనికి కూడా? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు. దేని రూపమైన నీవు చేసుకొనకూడదు, దాన్ని పూజింపకూడదు, దాన్ని సాగిలు పడకూడదు. దీవుని శాసనం. ఈ శాసనాన్ని ఏ యూదుడు? ఇప్పుడు కూడా యూదులు ఆ శాసనానికి లోబడే ఉంటారు. ఇవాళకి కూడా ఇష్టగల యూదులు ఇప్పటికి కూడా ఆ శాసనానికి లోబడే ఉంటారు. వాళ్ళు మొక్కరు, వాళ్ళు వంగరు. మోర్దకై గుమ్మం దగ్గర కూర్చున్నాడట హామానికి వంగకయు నమస్కరింపకయు ఉన్నాడట. అవును కదా? మానవ మాత్రం లొంగే ఘట్టాలు కాదు. ఎవరు? యూదులు. వాళ్ళు ఒక విధం చెప్పాలని చాలా భక్తిపరులు, నిష్టగల వాళ్ళు. కానీ ఏ మతనిష్ట కలిగిన వాళ్ళు ఆ మతనిష్టే వాళ్ళని పిచ్చోళం చేసి యేసుప్రభువు సిలివేసేదాకా తీసుకెళ్ళింది. ఎందుకంటే వాళ్ళ అతిశయం ఏంటంటే, యేసు దావీదు ఇంట్లోంచి రావాలి కానీ, దావీదు కుటుంబంలోంచి రావాలి కానీ నజరేతులోంచి వస్తాడా? దానికి కొంచెం కనుక వాళ్ళు విశ్లేషించుంటే, యేసు పుట్టింది ఎక్కడ, ఎవరింట్లోంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, కొంచెం వాళ్ళు విశ్లేషణ అనలైజ్ చేస్తుంటే వాళ్ళకి రీజన్ దొరికేది, వాళ్ళకి ఆధారం దొరికేది. యేసే దేవుని కుమారుడని. కానీ ఆనాడు యూదులు ఆ విధమైన, ఎందుకంటే యేసు అంటే చిన్న చూపు ఉండే, ఒక కార్పెంటర్ కొడుకనే ఆలోచన ఉండే. కాబట్టి యూదులు యేసును సిలివేశారు. అందుకే మనం చదివాం రాత్రి కొరింతి, మొదటి కొరింతి 2:8, అది ఈ లోకాధికారులు ఎవరికి తెలిసి ఉండలేదు, తెలిసి ఉండేలా మహిమాస్వరూపమైన ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. తెలుసుంటే వేసేవాళ్ళు కాదు వాళ్ళు. వేసుంటే దేవుని యొక్క సంకల్పం నెరవేరేది కాదు. ఎంతమందిని దేవుని సంకల్పంలోకి వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి దేవుడు కఠిన మనసు కొంత మట్టుకు ఇచ్చాడంటే ఇశ్రాయేలే. రోమపత్రిక 11:25
ఇస్రాయేల్ కట్ట మనస్సు కొంత మటుకు ఉండాను. వారి ప్రవేశం సంపూర్ణమగినప్పుడు విమోచకుడు సియోన్లో ఉంచి వచ్చి యాకోబులో భక్తిహీనతను తొలగించాం. అప్పుడు ఇస్రాయేల్ అందరూ మారు మనసు పొందుతారు, ఇస్రాయేల్ అందరూ యేసుప్రభుని అంగీకరిస్తారు, యూదులందరూ యేసుప్రభుని అంగీకరిస్తారు. తర్వాత అంశం అది. ఇప్పుడు మన అంశం ఏంటంటే, నెబుకద్నెజర్ కాలం అయిపోయింది, పార్సీకుల కాలం అయిపోయింది, గ్రీక్ సామ్రాజ్యం ఏలుబడులు, ఆఖరిలో ఈ యాంటియోకస్ ఎపిఫనెస్ IV వీడు వచ్చాడు, మహాక్రూరుడు. వీడు ఒక విధంగా శాడిస్ట్, వీడు శాడిస్ట్. ఐగుప్తు దేశం మీదకి పోయాడు, ఐగుప్తు దేశం మీదకి పోయి టోలమీ రాజుల్ని గెలిచాడు. గెలిచి ఆ అత్యయంతో రోమ్ మీద కూడా దాడి చేయాలని ట్రై చేశాడు. ఆ తర్వాత రోమ్ సైన్యం తిరగబడేసరికి కోపం వచ్చి అత్యాగ్రహుడు యెరూషలేం మీదకి వచ్చాట. యెరూషలేంకి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇతడు ఒక కొత్త మతాన్ని స్థాపించాలి, మొత్తం హెల్లెనిస్టిక్ కల్చర్ తేవాలి, అందరూ గ్రీకుమయం చేయాలి, గ్రీకు నాగరికత, గ్రీకు ఆరాధన, అంటే వాళ్ళ ప్రకృతిని ఆరాధించే ఆరాధికులు ఎవరు? గ్రీకులు. కాబట్టి ఇదంతటి కూడా గ్రీకుమయం చేయాలని ప్రయత్నం చేశాడు. చేయాలంటే ముందు ఏం చేయాలా? యాజకుని కొనాలా. ఒక యాజకుని జేసన్ అనే యాజకుని వేశాడు, తన ప్రోద్బలంతో అతను యాజకుని చేశాడు. యాజకుని ద్వారా ఏం చేయాలి? యూదులందరూ యాజకుడు చెప్పితే వింటారు. యూదులు యాజకుడు చెప్తే వింటారు. కాబట్టి యాజకుడు వేశాడు, తనకు నప్పిన వాడిని, తన మాట వినేవాడిని ఒకటి యాజకుడు జేసన్ అనే యాజకుడికి, వాడి దగ్గర లంచం తీసుకుని వాడిని యాజకుడిగా పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడు, దేవాలయానికి ఎదురుగా పెద్ద కొలోషియం కట్టాడు, ఒక జిమ్నాసియం. గ్రీకులు క్రీడలు అనేది వాళ్ళకి ఇష్టమైన అంశం, అందుకే ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? గ్రీకులోనే. కాబట్టి ఒక జిమ్నాసియం కట్టాడు ఎక్కడ, జెరూసలేం దేవాలయానికి ఎదురుగా కట్టి, ఇప్పుడు దానిలో అందరూ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయాల. చేయాలంటే ఏం చేయాలా? వాళ్ళ యొక్క పురుషత్వాన్ని నిరూపించుకోవాలి. నిరూపించుకోవాలంటే స్టేడియంలోకి నగ్నంగా వెళ్ళాలి. నగ్నంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఆ క్రీడలు ప్రాక్టీస్ చేయాలి. అది యూదులకు నిషిద్ధమైన పని. ఎందుకంటే ద్వితీయ దేశకాండంలో తండ్రి మానాన్ని చూడకూడదు, తల్లి మానాన్ని కూడా చూడకూడదు, తండ్రి కదా తన సహోదరి మానాన్ని చూడకూడదు, పరపురుషుని యొక్క మానాన్ని మరొక వ్యక్తి చూడకూడదు. నోవహు యొక్క కుమారుడు తండ్రి మానాన్ని చూసినందుకే నోవహు కుమారుడు ఆమె శపించబడింది. కాబట్టి యూదులకు ఇష్టమైన పని అది, అది ఇష్టమైన పని. కాబట్టి యూదులను ఏం చేయాలా? వాళ్ళని కించపరచాలా. కాబట్టి నగ్నంగా పోయి స్టేడియంలోకి పోయి ఈ క్రీడలు నేర్చుకోవాలని ఒక శాస్త్రం చేశాడు. రెండవది సున్నతి నిషేధించాడు. ఏంటది సున్నతి? సున్నతి ఎవరు చేసిన శాస్త్రం? ఇది ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము ద్వారా అబ్రహాము కుటుంబం నుంచి స్టార్ట్ చేశాడు దేవుడు. ఆ దినానే అబ్రహాము, అబ్రహాము కుమారుడైన ఇష్మాయిల్ ఒక దినానే వారు సున్నతి పొందినట్టు రాయబడి ఉంది. ఈ సున్నతి అనేది నీతికి గుర్తు. ఈ దినాన మారు మనసు ఇది ఎలాంటిదో, కొత్త నిబంధన సంఘానికి మారు మనసు పాప క్షమాపణ అనేది ఎలాగో, ఆ దినాల సున్నతి అనేది ముద్ర, నీతికి ముద్ర అని రాయబడి ఉంది రోమా పత్రికలో. అంటే నీతి మంత్రుడు సున్నతి అనేది ప్రత్యేకించబడిన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది సున్నతి అనేది. అందుకే గొలియాతు ఇస్రాయేల్ వారిని హేళన చేసినప్పుడు దావీదు సుమారు 17 సంవత్సరాల ప్రాయంలో ఆ మాటలు విన్నాడు. విన్నప్పుడు ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యము తిరస్కరించినకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. సున్నతి అంటే వాళ్ళకి అంతా పవిత్రమైంది. సున్నతి లేనివాడంటే, సున్నతి లేని వాళ్ళు అంటే యూదులకి వాళ్ళని అన్యులుగా ట్రీట్ చేస్తారు. కాబట్టి దావీదు ఏం చేశాడు ఫిలిష్తీయుల మీదకి కత్తి తీసుకుని వెళ్ళాలి, కర్ర తీసుకువెళ్ళాడు. ఏం తీసుకెళ్ళాడు? కర్ర తీసుకుని పోయినాడు. వాడు ఏమన్నాడు ఫిలిష్తీయుడు? 17:32 మొదటి సమయాలు, మొదటి సమయాలు 25 43 ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నా మీదకి వచ్చున్నావే,
నేను కుక్కనా అంటే అర్థమేంటి? ఫిలిస్తీన్లు సున్నతి లేనోడిని కుక్కతో సమానంగా చూస్తారు. సున్నతి లేనోడిని కుక్కతో సమానంగా చూస్తారు. అందుకే దావీదు ఏం చేశాడు? వీడు సున్నతి లేనోడు. సున్నతి లేనోడిని కత్తి తీసుకుని వాడిని వెళ్ళకూడదు. కత్తి తీసుకుని వెళితే రేపు నా కత్తికి నాకు అవమానం. ఏమరా సున్నతి లేనోడిని తీసుకో చంపడానికి కత్తి తీసుకుని వెళ్ళామంటారు. కుక్కను కొట్టడానికి కత్తి ఉపయోగిస్తాడు ఎవడన్నా? ఉపయోగిస్తారా? కర్రనే ఉపయోగిస్తారు. కాబట్టి దావీదు ఏం చేశాడు? కర్ర తీసుకుపోయినాడు. కర్ర తీసుకుపోతేనే వాడు శాపం తెచ్చాడు. ఎవరు? ఫిలిస్తీయుడు. అది చూడగానే వాడి గొల్లు మండిపోయింది. ఏమిరా కర్ర తీసుకొస్తున్నాను ఇంత పెద్ద పైలువాన్ని, నన్ను చంపట కర్ర తీసుకొస్తున్నావే, నేను ఆ కుక్కనా అంటే అని తన దేవతల పేరు చెప్పిస్తే దావీదు ఏమన్నాడు? ఇస్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోకం అంతా తెలుసుకోవాలా. ఇది నన్ను ఇస్రాయేల్ దేవుడైన యెహోవా నామున నేను వస్తున్నా. నువ్వు ఇస్రాయేల్ దేవుడైన యెహోవాను తిరస్కరించావు కదా, ఆయన పేరు మీద నేను వస్తున్నా. యుద్ధము ఇవ్వ, ఆయన నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నీ తల తెగవేస్తా. ఇస్రాయేల్ దేవుడు ఉన్నాడు లోకం అంతా తెలుసుకోవాలి చెప్పడలేదన్నమాట. నన్ను తల తెగేసావు లేదా? చేసేయలేదు. వాని కత్తితో నువ్వు తల తెగేసావు అంటే సున్నతి లేకపోతే వాడిని కుక్కతో సమానంగా చూస్తారు. ఇప్పుడు యూదులకి ఇప్పుడు సున్నతి లేకుండా నిషేధించాడు. ఎవరు? ఎవరు? ఎపిఫనేస్, యాంటియోకస్ ఎపిఫనేస్. తర్వాత ఏం చేశాడు? యూదులు విశ్రాంతి దినం పరిశుద్ధ దినముగా ఆచరించుటకు ఏం చేశాడు? దేవుని యొక్క నీవు 10 ఆజ్ఞలు మరొక దినం, మరొక ఆజ్ఞది విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. పరిశుద్ధ దినాన్ని సన్మానించమన్నాడు దేవుడు. కాబట్టి యూదుల్లో విశ్రాంతి దినం అనేది మరొక అంశం. కాబట్టి వాళ్ళు విశ్రాంతి దినాన సబాతు దినాన సమాజ మందిరంలో కూడదని, వారు కూడుకోకూడదని మరో శాసనం చేశాడు. ఎవరు? యాంటీ యొక్క సింఫనిస్. రేపు ప్రభుత్వం చేయబోయే శాసనాలు ఇవే గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా మారు మనసు పొందినట్టు కనుక రికార్డులో ప్రభుత్వానికి తెలిస్తే మీకు రేపు రాబోయే కొత్త కొత్త ఆర్డినెన్స్లు మన దేశంలో రాబోయే సూచన దానికి ముందు చెప్తున్నాం. రేపు ఎవరైనా మారు మనసు పొందినట్టు బాప్తీసం తీసుకున్నట్టు కనుక ప్రభుత్వానికి సమాచారం అంతే, బాప్తీసం తీసుకున్నోడు బాప్తీసం ఇచ్చినోడికి మరణ శిక్ష విధిస్తారు. ఇది రాబోతుంది శాసనం. యాంటియోకస్ ఎపిఫనేస్ చేసిన పని ఇదే. ఏంటది? సమాజ మందిరంలో విశ్రాంతి అనే యూదులు కూడుకోకూడదు. ఇంకేంటి? సున్నతి పొందకూడదు. సున్నతి అనేది దేని గుర్తు? ఇక్కడ ఇప్పుడు ఈ కాలంలో భాషలో మారు మనసు అంటే ఎవడు మారు మనసు పొందకూడదు. మారు మనసు అనేది దానికి ఇక్కడ ఏమి రాశారంటే మత మార్పిడి. పొందల 60 70s, ఎర్లీ 70s, లేట్ 70s ఎర్లీ 80s జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు స్వామి అగ్నివేష్ అని పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టాడు. ఏంటది? యాంటీ రిలీజియస్ కన్వర్షన్, అంటే రిలీజియస్ కన్వర్షన్ బిల్ అని వాడు పెట్టాడు. ఆ బిల్లు పెట్టినప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో చాలామంది క్రైస్తవుల్ని ఊచకోతకు వచ్చారు. మనకు తెలియదు, ఒళ్ళంతా బెల్లం రాసి చెట్టు కట్టేసేవాళ్ళు, గుడ్డలోడ తీసి చీమలు బీక్కు తిన్నాయి కొంతమంది. మన దేశంలో జరిగిన సంగతులు అండి ఇవి. కొంతమంది క్రైస్తవుల్ని యేసుప్రభు దేవుడు గాడని చెప్పని ఒప్పుకోనందుకు గాను చెట్టు యొక్క చివరి కొమ్మలు, గట్టిగా ఉన్న కొమ్మలు, ఆ చెట్టు కొమ్మ ఈ కొమ్మ రెండు గట్టిగా లాగి దగ్గరికి లాగి ఆ కొమ్మకు ఒక కాలు ఈ కొమ్మకు ఒక కాలు కట్టి వదిలేశారు. ఆ కొమ్మలు బలంగా పైకి వెళ్ళిపోయినప్పుడు మనిషి యొక్క శరీరం పైనుండి కిందకి రెండుగా చీలిపోయింది. బయట దేశాల్లో జరిగింది కాదు, భారతదేశంలో జరిగింది, అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన సంగతులు మీతో చెప్తున్నా. కొద్ది కాలానికే ప్రభుత్వం పడిపోయింది. కొద్ది కాలానికి ఆ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత ఆ బిల్లు పెట్టడానికి చాలామంది ప్రయత్నించారు. ఈ బిల్లు మొదట్లోనే పెట్టడానికి ప్రయత్నించారు, స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే. నెహ్రూ గారు ఏమన్నాడంటే, అయ్యా క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళ జోలికి వెళితే వాళ్ళు లేచారంటే సింహం జోలు విదిలించుకుందంటే నిద్రపోతున్న సింహం నిద్రపోయినంతసేపు ఏమి దాంతో బాధ లేదు, కానీ
నిద్ర లేచింది అంటే జూలు విదిలించుకుందంటే దాన్ని ఆపటం కష్టము. కాబట్టి వాళ్ళు పండుకున్నారు, పండుకొని వాళ్ళు లేపకండి. లేపితే వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయి. వాళ్ళ ప్రార్థనకి అంత శక్తి ఉంది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాడు నెహ్రూ గారు. అక్కడ ఆగింది అది, లేకుంటే ఈ బిల్లు ఎప్పుడూ పెట్టేవాడు. ఇప్పుడు పార్లమెంట్లో రూపుదిద్దుకుంటుంది ఈ బిల్లు. క్రైస్తవులారా, రేపు వచ్చే ఉపద్రవం ఇది. నువ్వు అనుకుంటావు మా ఇంటికి నువ్వు పంటుకున్నాక నేను చూస్తానులే అంటావు. నీటి నుప్పు అంటుకోవడం ఎంతసేపు, నుప్పు అంటుకున్నాక 2 నిమిషాల్లో తగలబడద్ది, బూడిద అవుద్ది. ఆ తర్వాత నువ్వు చేసేది ఏంది? అవునా కదా, ఊరికి నుప్పు అంటుకుంది అంటే అలా తవల వద్దా. ఎక్కడో ఊరికి వెళ్తుందని మా ఊరికి రాలేదనుకుంటే జాగ్రత్త, నెక్స్ట్ టార్గెట్ అయ్యేది నువ్వే, నీ ఊరే. కాబట్టి క్రైస్తవులు ఈ దినాన నిశ్చింతకున్నారు చాలామంది క్రైస్తవులు. ఏం పట్టినట్టుకున్నారు క్రైస్తవులు? సియోన్లో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. నువ్వు నిర్విచారంగా ఉండొద్దు. రేను పగలను నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నిర్విచారంగా ఉండొద్దు క్రైస్తవులారా. ప్రార్థన కూడికి రారు. ఆరాధనకి ఎంతమంది ఉన్నారు? ప్రార్థన కూడికి ఇక్కడి నుంచి యువతలు కూడా రారు నాకు తెలిసి. అంటే నీకు భారం ఉన్నట్టే లేదా? ఉపవాస ప్రార్థన ఇంతమంది వస్తారా? ఇందులో సగం కాదు, 4 వంతు కూడా రాదు. సంఘ ప్రార్థనకి రా, ఉపవాస ప్రార్థన. మరి దేనికి వస్తావు? బల్ల పాలు పంపులు వందాక. బల్ల పాలు పంపులు పోతే అయిపోయిందా? పరలోకానికి వెళ్తావా? మిగతా సంగతి 4 సంగతులు ఏంటి? 3 సంగతులు ఏంటి? విశ్వాసం సహవాసం ఉండొద్దా నీకు? సంఘ సహవాసం ఉండొద్దా? ప్రభువులు దొరికితే సరిపోయిందా చెప్పండి. ఇప్పుడు మంచానికి 4 కాళ్ళు ఉన్నాయి. అపోస్తల బోధ ఒక కాలు, సహవాసం ఒక కాలు, ప్రార్థన ఒక కాలు. 4 కాళ్ళు. ఒక కాలు లేకపోయినా దాన్ని ఏమంటారు చెప్పండి? ఒక కాలు లేకపోయినా 4 కాళ్ళు ఒక కాలు లేదనుకో దాన్ని ఏమంటారు? మీకు 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు లేదనుకో ఏమంటారండి? అవండి, హ్యాండిక్యాప్డ్ అంటారు, డిజేబుల్డ్ అంటారు. నువ్వు ప్రభువులో పాలు పంపులు పొంది మిగతా వాటిలో పాలు పంపులు పొందుతుంటే యూఆర్ డిజేబుల్డ్. యూఆర్ డిజేబుల్డ్ అవునా కదా. దేనికి బట్టి వస్తావు? ప్రార్థనకు రావు, సంఘ ప్రార్థనకు రావు, బైబిల్ స్టడీ ఉన్న దానికి రావు. బైబిల్ స్టడీ ఏంటి? అపోస్తల బోధ దానికి రావు, ఉపవాస ప్రార్థనకి రావు. ఎందుకు? నీ కడుపు నిండింది కాబట్టి రావు. కడుపులో మంట పడితే అప్పుడు వస్తావు. నీటిలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్. యాంటీ ఒక సెఫ్ అనేది చేసిన పని అదే. అప్పుడు యూదులందరూ తలవ పక్క పారిపోయినారు కాబట్టి కొద్దిమంది యూదులు ఉన్నారు, వారికి స్వల్ప సహాయం. అప్పటికి యాంటీ ఒక మాట విన్న వాళ్ళని ఏం చేశారు తెలుసా అండి? ఒక తల్లికి 7 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకుని ఈ మాట విన్నందుకు ఇక్కడికి నరికిచ్చాడు చేతులు. తల్లి ఎదురుగానే చేతులు నరికాడు ఇక్కడికి. తర్వాత కాళ్ళు నరికారు. తర్వాత మెడ తీసేశారు, దాన్ని తలకాయ తీసేశారు, చనిపోయాడు. చనిపోతే ఏం చెప్పాడు? తలకాయ పోయినా సరే, ప్రాణం పోయినా సరే యూదా మతాన్ని వదిలిపెట్టద్దు. మనం యూదులని, మనకు దేవుడు ఉన్నాడు, మనకు వాగ్దానాలు ఉన్నాయి, మనకు నిబంధనలు ఉన్నాయి. మన చెరలోకి వెళ్ళాం కరెక్టే, కానీ మన బుద్ధిహీనతను బట్టి చెరలోకి పోయినాం. అయినా కూడా మనకు దేవుడైతే మనం, దేవుడు ఉన్నాడు, దేవుడు విడిచిపెట్టద్దు అని చెప్పి చచ్చిపోయాడు. 2వని కూడా అట్లా చేశారు. ఇంకొకటి ఏం చేశారు? బ్రతికొండగానే శుభ్రంగా ఒళ్ళంతా ఈ స్కిన్ అంతా తీసి జుట్టు తీసేశారు. గతమవుతుందండి. యాంటీ యొక్క సెటిప్ అనేది చేసిన పనులు ఒంటి మీద చర్మం ఒలిపించాడు. అలా చంపించాడు 7 కొడుకుల్ని చంపించాడు. 7వ కొడుకుని చచ్చిపోరే, ఇప్పుడే మించిపోలేదు. నువ్వన్న మనసు మార్చుకోరా, నువ్వన్న నాకు సపోర్ట్ చేయరా, నేను వదిలిపెడతానంటే మా అన్నల కంటే నేను గొప్పవాడేమీ
కాదు. ఏ సత్యం కొరకు మానవులు చనిపోయింది, నేను కూడా దాని కొరకు ఇవాళ కాబట్టి రేపైన పునరుద్ధానాలు మృతుల పునరుద్ధానాలు నేను తిరిగి లేస్తాను, నేను పునరుద్ధానం లేస్తాను. ఐ విల్ సీ మై డే, మై గాడ్, ద డే విల్ కమ్. నేను ఆ దినం వస్తుంది, ఆ పరిశుద్ధులందరితో నేను కూడా లేచే గుంపులో నేను వస్తాను అని చెప్పి మరి చచ్చిపోయాడు ఆయన వస్తాడు. అట్లా ఏడుగురు కొడుకుల్ని పోగొట్టుకుంది ఆ తల్లి. ఇది చూసిన తర్వాత ఒక ఆయనకి మత్తయ్యాస్ అని ఆయన కొంచెం రోషం వచ్చి అక్కడ నుంచి ఆయన కుటుంబం వేరైపోయి వాళ్ళందరూ కలిసి కొంతమంది లైక్ మైండెడ్ యూదులందరూ కలిసి కొండల్లోకి వెళ్ళిపోయినారు. వాళ్ళు అక్కడి నుంచి యాంటియోకస్ ఎపిఫనేస్కి విరుద్ధంగా గెరిల్లా దాడి చేయటం మొదలెట్టారు. వారినే మక్కాబీయులు అన్నారు. ఏం పేరు? మక్కాబీయులు. ఈ మక్కాబీయులు, మక్కాబీ అంటే అర్థం ఏంటంటే సుత్తే. మక్కాబీ అంటే అర్థం ఏంటి? వాళ్ళు దాడి చేస్తే అలా ఉండేదంట, సుత్తి దెబ్బ తిన్నట్టు ఉంటుందంట వాళ్ళకి. వాళ్ళ దాడి తట్టుకోలేకపోయినాడు ఎవరు? యాంటియోకస్ ఎపిఫనేస్. యెరూషలేములో ఈ లోపల ఏం చేశాడు? యెరూషలేములో యాంటియోకస్ ఎపిఫనేస్ దేవాలయంలో జీయూస్ దేవత, వాళ్ళ గ్రీకుల ఆరాధ్య దేవత జీయూస్ విగ్రహాన్ని నిలబెట్టించాడు, బలిపీఠం కట్టించాడు. ఆ బలిపీఠం మీద ఆడపంది రక్తాన్ని బలర్పించి బలిపశువుగా ఆడపంది రక్తాన్ని చిందించి ఆడపందిని బలిపశువుగా బలిగా అర్పించాడు యెరూషలేం దేవాలయంలో. ఎవరు? యాంటియోకస్ ఎపిఫనేస్. యూదులు అసహించుకునే దేన్ని? పందిని. అంటే దేవునికి అసహ్యమైన కార్యాలు చేసిన తర్వాత ఇది తట్టుకోలేక మతనిష్ట గల భక్తి గల లైక్ మైండెడ్ యూదులందరూ అడవిలోకి వెళ్ళి గొర్రెల యుద్ధం స్టార్ట్ చేశారు. గొర్రెల యుద్ధం అనేది అక్కడి నుంచే మొదలైంది. అంతకుముందు వరకు ప్రపంచంలో ఈ గొర్రెల వారు స్టార్ట్ చేసినప్పుడు అడవుల్లో ఉండి కొండల్లో ఉండి మెరుపు దాడి చేసేవాళ్ళు గొర్రెలాస్. ఈ గొర్రెల యుద్ధాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు? భక్తిగల యోధులైన మక్కావీయులు. ఆయనకి నలుగురు కొడుకులు ఉన్నారు. నలుగురు కొడుకులు, ఆయన చనిపోయిన తర్వాత యూదాస్ మక్కాబీ, యూదాస్ అని అతను ఇంకొక రెండు మూడో కుమారుడు ఈ యొక్క ఆధిపత్యాన్ని చేతబట్టి ఈ మక్కాబీయుల రివోల్ట్ అంటే మక్కాబీయుల తిరుగుబాటుని దాన్ని నడిపించాడు. తర్వాత వారి దాటికి తట్టుకోలేక యాంటియోకస్ ఎపిఫనేస్ యెరూషలేము విడిచి సిరియాకు పారిపోయాడు. పారిపోయి కుదరజాలని రోగంతో చచ్చాడు. అక్కడ మెంటల్ డిజార్డర్ వచ్చి చనిపోయాడు. క్రీస్తు పూర్వం 164 సుమారు 11 వారి ఏడుపడి సాగింది. ఎంత లావుడైనా ఎంత పెద్ద ప్రభుత్వం అయినా ఒక దినం వస్తుందండి. ఎంతటి వాడైనా దేవుని ముందు పడాల్సిందే. నెబుకద్నెజర్ అంతటి వాడు దేవుని చేతులు పడి అడవి గాడిదల మధ్య గడ్డి తిన్నాడు 7 ఉన్నా కదా, 7 గడ్డి తిన్నాడు నెబుకద్నెజరే. గడ్డి తినగా వీళ్ళు ఎంతటి వాళ్ళు? ఏమండి, పౌలు ఏదో చేయాలనుకున్నాడంట. అంటే యూదా మతాన్ని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారు వీళ్ళని చెప్పి వీళ్ళందరిని పట్టుకుని హింసించాలని యెరూషలేములో ఉన్నాళ్ళని హింసించి చాలక సిరియా దమస్కులో ఉన్న వాళ్ళని కూడా హింసిస్తానికి బయలుదేరాడు. ఈయన బయలుదేరితే మధ్యలో ఎవరు పట్టుకున్నారు? ఎస్లో పట్టుకున్నాడు లేదా? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే ఇంకేమన్నాట, ములికోవాలకు ఎదురు దానతో జాగ్రత్త. ములికోవాలకు ఎదురు దానటం, మునుకోవాలంటే తెలుసా మీకు? మునుకోవాలంటే నాగలు ఉంటుంది, నాగలి కర్ర ఉంటుంది తెలుసా, ఇనప ముక్క ఉంటుంది, భూమిని ఛేదించుకుంటూ పోద్ది నాగలికి చివరు, దాన్ని మునుకోవాలంట. దాని కనుక దాని అన్న చూద్దాం అది ఉంటుందా, మీకు కాలు ఉంటుందా? మునుకోవాలకు ఎదురు దానటం సాధ్యం కాదు. మునుకోవాలకు ఎదురు దానుతున్నావు ఎవరు అయ్యా నువ్వు? నువ్వెవరు ప్రభు అంటే నువ్వు హింసించున్నా అప్పుడన్నాడు. అప్పుడు వెంటనే సౌలు, ప్రభువా నేనేమి చేయవలనని నీవు కోరుతున్నా, లే పోయి తిన్నగెళ్ళి దమస్కు పో, అక్కడ అనయ్య అని వాడి ఇంటికి పో, అక్కడ పో, అతను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదా. తీసుకుపోయినాడు లేదా? తీసుకుపోయినాడు.
కళ్ళు తెరిపించిన తర్వాత అదే సౌలు ఏమయ్యాడు? పౌలయ్యాడా లేదా? ప్రభు కొరకు ప్రయాసపడ్డా లేదా? రేపు ఇట్లా ములుకోలకు ఎదురు తన్నే వాళ్ళందరూ ఒక దినం అయితే దేవుని చేతిలో పడతారు, లేకుంటే ప్రభు వాడుకోవడానికి ఆయుధాలు ఏ చేతులు బైబిల్ గాల్చారో ఆ చేతితోనే సువార్త చెప్తారాడు. భక్సింగ్ గారు బైబిల్ అందంగా ఉందని అట్ట మాత్రం ఉంచుకుని పుస్తకాలన్నీ తీసి పారేసినాడు. కానీ ఏ బైబిల్ నుంచి ఇచ్చేసాడో ఆయన చేతికి బైబిల్ ఇచ్చి దేశం అంతా తిప్పడలేదా? దేవుడు తిప్పడలేదా? దేవుడు ఏదైనా చేయగలడు. అసాధ్యం ఆయన అసాధ్యాల్ని సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. రైతు గమనించండి ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మక్కావీలు స్వల్ప సహాయం వాళ్ళు అడవుల్లో పోయి సుమారు 11 సంవత్సరాలు వాడిని ఎదుర్కొన్నారు. ఎవరిని? ఎవరిని? యాంటియోకస్ ఎపిఫనీస్. ఆ సందర్భంలో రాసిన మాట ఇది: తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. ఎవరు చేస్తారు గొప్ప కార్యాలు? దేవుని ఎరిగిన వాళ్ళు, ఎరగని వాళ్ళు కాదు. దేవుని ఎరగటం అంటే, ఎరగటం అంటే అర్థం ఏంటండి? దేవుని సుగుణాలను ఎరగాల, దేవుని వ్యక్తిత్వాన్ని ఎరగాల, దేవుని పరిశుద్ధతను ఎరగాల, ఆయన నైజును, ఆయన ఏది చేస్తే ఇష్టపడతాడు ఎరగాల. వాళ్ళేమన్నాడు? ప్రభు నేను ఏమి చేయవలని నీవు కోరుచున్నావు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దానికి నేను చేసింది నా పని చేశాను, ఇప్పటి నుంచి నీ పని చేయాలి. ఏ పని చేస్తే నీకు ఇష్టం అది చెప్పి నేను చేస్తా. ఏమి చేయవాలని నువ్వు కోరుచున్నావు, ఎందుకు పట్టుకున్నావు నన్ను? వాట్ ఈజ్ యువర్ డిజైర్ బిహైండ్ హోల్డింగ్ మీ? నన్ను పట్టుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి? అప్పుడు చెప్పాడు దేవుడు. చెప్పాడు లేదా? తర్వాత పౌలు అద్భుతమైన సేవ చేశాడా లేదా? చేశాడు. మక్కాబీలు తర్వాత ప్రియమైన వాళ్ళారా, ఆ మక్కాబీలు గురించి 2 పుస్తకాలు ఉన్నాయి, చదవండి. దొరుకుతాయి నెట్లో, దొరుకుతాయి. మక్కాబీలు 1, 2 రెండు బుక్స్ ఉన్నాయి మక్కాబీలు గురించి రాయబడింది. అంటే మన పరిశుద్ధ గ్రంథం కనపడదు కానీ కొన్ని పుస్తకాల్లో ఉన్నాయి. బహుశా రోమన్ క్యాథలిక్ బుక్స్లో బైబిల్లో ఉండొచ్చు మక్కాబీలు గురించి. మక్కాబీలు అంటే ఎవరు? భక్తిగల యూదులు. ఆ తర్వాత వాళ్ళు రోమన్ సహాయం తీసుకొని నెమ్మదిగా ఎరుస్లేమును సెట్ చేసుకున్నారు. తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేసుకున్నారు. వారి 12వ మాసంలో 25వ తేదీ ఆ దేవాలయాన్ని శుద్ధి చేసి, ఆ దేవాలయాన్ని శుద్ధి చేసిన తర్వాత ఆలయ ప్రతిష్ట పండగని పెట్టుకున్నారు. దాన్ని హనుక్కా అంటారు వాళ్ళు. ఆ పండగకి యేసు ప్రభు యెరూషలేములో ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం ఆలయ ప్రతిష్ట పండగ సందర్భంలో రాయబడి ఉంది. అప్పటి నుంచి ఇస్రాయేల్ యూదులు ఈ 12వ మాసం 25వ దినాన వాళ్ళు ఏం చేస్తారు? ఆలయ యూదుల క్యాలెండర్లో 12వ మాసం ఆలయ ప్రతిష్ట పండుగ. అంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వాళ్ళున్నది కొద్ది సంఖ్య స్వల్పమే, కానీ అతను ఏం చేశాడు? ఒక్కడే కానీ ఎంత నష్టం చేశాడు. ఈ క్రీస్తు యాంటియోకస్ ఎపిఫనీస్ ఎవరికి ముందు గుర్తంటే రాబోయే క్రీస్తు విరోధికి ముందు గుర్తు. అందుకని క్రీస్తు విరోధితో పోలుస్తూ యాంటియోకస్ ఎపిఫనీస్ గురించి దానియేలు రాశాడు. చూడండి 11వ అధ్యాయం. VI ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తను తానే హెచ్చించుకొనుచు అచ్చయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును అంతటి నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతను లక్ష్య పెట్టడు
మరి స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టాడు. అతడు తన ఇతరులేరు కానీ దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా కనపరచును. బంగారుని వెండిని వెలవగలరాళ్ళ మనోహరమైన వస్తువును అర్పించి ఆ దేవతను కనపరచు. మరి కొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయని దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. అంత్యకాలమును దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేయను. మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రములను అనేకమైన ఓడలను సమకూర్చుకుని తుఫాను వల్ల అతని మీద పడి దేశాన్ని ప్రవాహంగా వెళ్ళను. అతడు ఆనంద దేశం ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు. ఎవరి గురించి రాయబడింది ఇది? అది నన్ను ఎఫ్ఎనేసి జరిగింది. ఇది రేపు రాబోయే దినాల్లో క్రీస్తు విరోధి జరగబోయే సంఘటన ఇక్కడ రాయించాడు. అదే ఇంకొంచెం విపులంగా చూస్తే దానియేలు 9వ అధ్యాయం 23-27 వరకు. విజ్ఞాపన చేయి ఆరంభించిన మొదలుకొని తిరుగుబాటును మానుపుటకును పాపం నివారణ చేయుటకును యుగాంత వరకు నీతిని బయలుపరచకు దర్శనం ప్రవచనం ముద్రించటకు అతి పరిశుద్ధ స్థలము అభిషేకించటకు ఈ జన్మకు పరిశుద్ధ పట్టణము 70 వారములు విధింపబడిన డానియేలు 70 వారాల గురించి ప్రభుత్వ సాయంత్రం ధ్యానిస్తాం. ఇప్పుడు మీకు ఒక విషయమే మనం ధ్యానించేది ఆఖరి వచనంలో 27 క్రీస్తు విరోధి. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచను, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను, ఏమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగన జరగను. అతడు వారమునకు ఏం చేస్తాడంట, అనేకులకు నిబంధన స్థిరపరచను. క్రీస్తు విరోధి 70వ వారం. 70వ వారం అంటే 70 వారాల్లో 69 వారాలు జరిగిపోయాయి. ఇక 70వ వారం జరగాల. వారం అంటే 7 ఇక్కడ రాయబడింది. 70 వారాలు 70 × 7 490 సంవత్సరాలు. అంటే దాన్ని ధ్యానిస్తే మంచిది అనుకున్నాను. ఇప్పుడే చూద్దాం. యెరూషలేం 24 వచనం ఉందంటే యెరూషలేం మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అభిషిక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు 62 వారములు తొందరగల సమయం ఉంది. పట్టణపు రాజవీధులు కందకములు మరలా కట్టబడెను. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలమగును. జాగ్రత్త గమనించిన మాట అంటే 70 వారాలను ఇలా విడదీశారు. 7 వారాలు 62 వారాలు 1 వారం 7, 6, 62 కలిపితే 69 1 వారం. అంటే 7 సంవత్సరాల వారం. వారం అంటే ఇక్కడ 7 సంవత్సరాలు. యాకోబు అన్నాడు రాహేలు విషయంలో లేయాని గురించి మాట్లాడుతూ, నన్ను మోసపుచ్చి రాహేల్ని ఇవ్వకుండా నాకు లేయని ఎట్టించి పెళ్లి చేసామంటే యాకోబు లాబన్నాడు ఈమె వారం సంపూర్తి చేయము, ఆమెను కూడా నీకేస్తానట. అంటే ఆ దినాల పెండ్లి బిందులు ఈ వారం రోజులు జరుగుతాయి. పెండ్లి బిందు వారం రోజులు జరిగిన తర్వాత ఆ వారం అయిన తర్వాత 2వ కుమార్తెను రాహేల్ ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ ఆమె కోసం మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేశాడు. అంటే వాళ్ళ విందు ఆచారం ఏంటంటే పెండ్లి విందు దినాలు 7 దినాలు. అంటే 7 వారములు అంటే ఈమె వారం సంపూర్తి చేయమంటే ఇక్కడ వారం అంటే 7 సంవత్సరాలు. అర్థమైందండి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కాలం 1 వారం. అంటే 7 సంవత్సరాలు అంటే 70 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 490. యెరూషలేం మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని ఇది ఎప్పుడు వచ్చింది? ఎజ్రా కాలంలో రాజైన అర్తహషస్త 2వ తీర్మానం చేశాడు. యెరూషలేం మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి, అక్కడ ఫుట్నోట్లో మెస్సయ్య అని రాశారు, అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారాలు
62 వారం జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన జరుగును. అంటే 69 వారాలు లెక్కేసుకోండి. 457 సంవత్సరంలో రెండవ తీర్మానం జరిగింది ఎజ్రా కాలంలో. అది మొదలుకొని 69 వారాలు కదా, అంటే 70 వారాలు అంటే 70 × 7 = 490 సంవత్సరాలు తీసివేయండి. ఎంత ఉంటుంది? 483 నుంచి 457 తీసివేయండి, మీకు ఎంత వస్తుంది? 26 వస్తుంది. ఈ 26 సంవత్సరం క్రీస్తు శకంలోకి వస్తుంది. ఎందుకంటే 457 వరకు సంవత్సరాలు డిసెండింగ్ ఆర్డర్లో వచ్చాయి. 483 కదా, 457 దాటిన తర్వాత క్రీస్తు శకం 26 సంవత్సరం. ఇది యేసుప్రభు వారు బాప్తీసం పొందిన సంవత్సరం. యేసుప్రభు వారు బాప్తీసం పొందిన సంవత్సరం 26. అప్పటికి 483 సంవత్సరాలు అయింది. ఈ 69 వారాలు పూర్తయినాయి. ఈ 69 వారాలు పూర్తయిన తర్వాత అభిషిక్తులు ఏమీ లేకుండా నిర్మూలము చేయబడింది. అంటే యేసుప్రభు వారు నిర్మూలన చేయబడ్డాడు. అంటే యేసుప్రభు వారు సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు 69 వారం ముగింపులో. ఇప్పుడు మనం ఉన్నది 69 వారానికి 70 వారానికి మధ్యకాలం. ఈ మధ్యకాలం 2000 సంవత్సరాలు అన్ని జన్లైన మరకిచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? 70 వారం జరగల. ఈ 70 వారమే క్రీస్తు విరోధి పరిపాలన కాలము లేక సంఘం ఎత్తబడిన తర్వాత ఉన్న 7 సంవత్సరాల శ్రమ కాలం. ఈ 70 వారం అర్థమవుతుందండి. 7 సంవత్సరాల శ్రమ కాలంలోనే క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 69 70 సంవత్సరాలకి మధ్యలో ఉన్నాం. 69 సంవత్సరాలు జరిగినాయి అంటే 69 వారాలు జరిగాయంటే 70 వారం జరగడానికి రెడీగా ఉంది. అది ఆగదు. ఆ 70 వారానికి రెడీగా ఉండాలి నువ్వు నేను. అంటే రేపు పొద్దున ఈ కాలాన్ని ఏమన్నారంటే అన్యజనుల కాలం. అన్యజనుల కాలం పూర్తి అవగానే విమోచకుడు ఎక్కడి నుంచి వస్తాడు? Rom 11:25 విమోచకుడు సియోన్లో ఉంచి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించు. జాతిగా ఉంచండి. యోసేపు తన అన్నల దగ్గరికి మొదటిసారి వచ్చాడు దోతానలో ఉన్నప్పుడు కదా. వచ్చినప్పుడు అన్నలు అంగీకరించలే. రెండోసారి యోసేపు ఐగుప్తున్నప్పుడు తన అన్నలకు బయలుపరుచుకున్నాడు. వాళ్ళ అన్నలు ఒప్పుకున్నారా లేదా? అంగీకరించారు. యేసుప్రభు మొదటిసారి వచ్చాడు, యూదులు అంగీకరించారా? ఆయన తన స్వకీయులు ఎంతకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను నిద్రపోతున్నారు. పాపం రాత్రి నిద్ర లేకుండా ఉన్నట్టు. ఆయన తన స్వకీయులు ఎద్దకు వచ్చాను కానీ స్వకీయులు ఆయన అంగీకరించలేదు. రెండోసారి వస్తాడు రేపు యేసుప్రభు. వాళ్ళందరూ అంగీకరిస్తారా లేదా? అంగీకరిస్తారు. మొదటిసారి యోసేపు అన్నల దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు పెళ్ళయిందా, భార్య ఉందా? లేదు. రెండోసారి యోసేపు అన్నలు ఐగుప్తులో కలుస్తున్నప్పుడు యోసేపుకు భార్య ఉంది, ఉందా లేదా? ఎవరామే? అసెనత్వం. ఎవరామే? యూదురాలి కాదు. ఎవరామే? అన్యురాలి. రేపు యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు యేసుప్రభు ఒంటరిగా ఉన్నాడు, రెండోసారి వచ్చినప్పుడు యేసుప్రభు తన పెళ్లి భార్య అయిన పెళ్లి కుమారుడితో కలిసి వస్తాడు భూమి మీదకి. ఎవరామే? అన్యురాలు. ఇస్రాయేల్ స్త్రీ కాదని. ఎవరామే? అన్యురాలు. అప్పుడు ఇస్రాయేల్ అందరూ పాదాల మీద పడతారు. ఒకరు ఏ కుమారు? జకర్యా గ్రంథం, జకర్యా 12:10 8:9-10 చదవండి. తాము పొడిచిన నా తట్టు చూచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు వారు తర్వాత
ప్రవాపం వలెను ఎవరు ప్రలాపిస్తారు? యూదులందరూ ప్రలాపిస్తారు. ఒకరి జ్యేష్ఠ కుమారుని విషయమై ప్రలాపించినట్టు అయ్యో కుమారుడా, వచ్చిన నిన్నే దెయ్యాలు పెట్టాడు అన్నాం, బయలుదేరు అన్నాం, తిండిపోతున్నాం, సమరయుడు అన్నాం, ఎంత బుద్ధి లేని పని చేసామయ్యా అని ప్రలాపిస్తారు. రొమ్ము కొట్టుకుంటారు ఇస్రాయేల్ వారందరూ, యూదులందరూ ఏడుస్తారు. అది నాన్న అది ఇస్రాయేల్ అందరూ మారు మనసు పొందుతారు. ఇస్రాయేల్ వారందరూ అదే గల రోమపత్రిక 11:25-26 ఏమి రాయబడి ఉంది? రోమపత్రిక 11:25-26 మీ మట్టికి మీరు బుద్ధిమంతులను కొనుక్కున్నట్లు అన్యజనుల ప్రవేశం సంపూర్ణం మగ వరకు ఇస్రాయేల్ కట్టె మనసు కొంత మట్టుకు నేను వారి ప్రవేశం సంపూర్ణం కాగానే, అంటే వారి ప్రవేశం ఇప్పటి వరకు, ఇప్పుడు యెరూషలేములు, ఇప్పుడు అన్యజనులు నెబుకద్నెజరు యెరూషలేములో పాదం పెట్టిన దినం ముందుకుని ఇదంతా కూడా అన్యజనుల కాలమే. ఇప్పుడు అన్యజనుల కాలం ఇది. దిస్ ఇస్ ది పీరియడ్ ఆఫ్ జెంటైల్స్. ఎప్పటి వరకు? ప్రభు భూమి మీదకి వచ్చే వరకు ఉన్న కాలము అన్యజనుల కాలం. వారి ప్రవేశము సంపూర్ణ మగునప్పుడు, అంటే ఆఖరి అన్యుడు దేవుని సమాజంలోకి రావాలి, ఆఖరి ఇశ్రాయేలు యెరూషలేముకి వస్తాడు. వారి ప్రవేశము సంపూర్ణ మగునప్పుడు విమోచకుడు, చదవండి, సియోన్లో నుండి వచ్చి యాకోబులో భక్తిహీనతను తొలగించను. తర్వాత ఏముంది? నేను వారి పాపం పరిహరించిన, ఇది ఇశ్రాయేలు అందరూ అదే రక్షించబడతారు. ఇస్రాయేల్ అందరూ మారు మనసు పొందుతారు. ఇస్రాయేల్ అందరూ యేసు ప్రభును అంగీకరిస్తారు. ఒకడు తన ఏ కుమారుని కోసం ప్రలాపించినట్లుగా ప్రలాపిస్తారు. ఇది జరగాల్సింది. ఇప్పుడు యేసు ప్రభు సంఘాన్ని తీసుకుని ఈ భూమి మీదకి వచ్చిన దీనాన ఏడు సంవత్సరాల శ్రమకాలం ముగింపులో, ఈ లోపల ఏమి జరుగుద్ది భూమి మీద? క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. అప్పుడు 70వ వారం ప్రారంభమవుతుంది. ఆ 70వ వారం ఏం చేస్తాడంట? అదే 27వ వచనం, 9:27 దానియేలు 9:27 చదవండి. అతడు ఒక వారమునకు అర్ధవారమునకు బలిని నైవేద్యమును, అంటే యూదులతో నిబంధన చేసుకుంటాడు, వ్యాపార ఒప్పందం. దీన్ని ఏమంటారు? బిజినెస్ అగ్రిమెంట్, కవనెంట్, నిబంధన చేసుకుంటాడంట. 7 సంవత్సరాలు ఈ నిబంధన ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం ఏంటంటే, ఈ క్రీస్తు విరోధి అనేది ఒక వ్యక్తే కాదు, ఇది ఒక ఆర్గనైజేషన్, ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలో ఆర్థిక అంటే ఫైనాన్షియల్గా బాగా సౌండ్ పొజిషన్లో ఉన్న దేశం ఏముందంటే ఇస్రాయేల్. అర్థమవుతుందండి? వాల్మార్ట్ పేరు విన్నారా? వాల్మార్ట్ పేరు లేదా? మీ ఊర్లో రాలేదేమి? ఇంకా పెద్ద రిటైలర్ ఆర్గనైజేషన్ వాల్మార్ట్ అనేది ఇస్రాయేల్ యొక్క రిటైలర్ మాల్ అండి, పెద్ద మాల్. అది ప్రపంచంలో లేని దేశం అంటూ లేదు. ఇండియాలో కూడా ఈ మధ్యనే పర్మిషన్ ఇచ్చారు దానికి. ఇండియాలో కూడా అక్కడక్కడ కొంత మాల్ పెట్టారు. అది పెట్టిందని మిగతా అన్ని పడుకుంటాయి. ఇవాళ ఇస్రాయేల్లో ఉన్న శాస్త్రవేత్తల్లో, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తల్లో 97% ఇస్రాయేల్ శాస్త్రవేత్తలే. ఎందుకు అంత జ్ఞానం వచ్చింది? అంత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే, దేవుడిచ్చిన దేవదూతల ఆహారం తిన్నది ఇస్రాయేల్ జాతి ఒకటే. మన్న తిన్నది ఎవరండి భూమి మీద? ఇస్రాయేల్లే. దేవదూతల ఆహారం తిన్న జాతి, మన్నా తిన్న జాతి ఒక జాతే, అది ఇస్రాయేల్ జాతి. అందుకే వాళ్ళకి అంత జ్ఞానం. మన దగ్గర ఉన్న శాస్త్రవేత్త అందరూ కాపీ పేస్ట్లే. మనమంతా కాపీ పేస్ట్లే. కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తున్నాం. కాపీ అంత మనంతా కాపీలు చేయటం, పేస్ట్లు చేసుకోవటం మనం చేసే పని. కానీ స్వయంగా వాళ్ళు ఇవాళ కోవిడ్ కరోనా వైరస్కి కరోనా వైరస్ సృష్టించింది ఎవడు? చైనా వాళ్ళు కాదు. చైనా వాళ్ళు భారతదేశం మీద దాడి చేయడానికి ఒక ఇస్రాయేల్ శాస్త్రవేత్తను పెట్టి వానికి జీతం ఇచ్చి వాళ్ళ ల్యాబొరేటరీలో ఆ కోవిడ్ వైరస్ని సిద్ధం చేస్తున్నారు ఇండియా మీద ప్రయోగించడానికి. అది ఏం జరిగింది? ల్యాబొరేటరీలో బస్ట్ అయ్యి ఫెయిల్ అయ్యి అది లీక్ అయ్యి ఆ వైరస్ వాళ్ళ మీద దాడి చేసింది. ఎవరు తీసుకున్న గోతులు ఆడిపడ్డాడు. అర్థమవుతుందా? అందుకే చైనా భారీ మూల్యం చెల్లించిందా లేదా? 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది దాని ఫైనాన్షియల్ స్టేటస్ ఇవాళ.
దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? ఒక ఇస్రాయేల్ శాస్త్రవేత్త. ఎందుకు క్రియేట్ చేయించాడు? చైనా వాళ్ళు ఇండియా దేశం మీద ప్రయోగించడానికి, ప్రపంచ దేశాల మీద తన ఆధిపత్యం ప్రకటించుకోవడం కోసం కోవిడ్ వైరస్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు దాన్ని మరి ఎవరు దాన్ని అడ్డుకోవాలి? దాన్ని అడ్డుకోవాలంటే ఎవరో లేదు, మళ్ళీ ఇస్రాయేల్ శాస్త్రవేత్తలే దానికి ఒక యాంటీవైరస్ను. వైరస్ అనేది ఏంటి? కంప్యూటర్లో ఉన్న వైరస్ ఏంటిది? ఏ మాల్వేర్ ఏం చేస్తుంది? కంప్యూటర్లో ఉన్న మాల్వేర్ ఉన్న వర్కింగ్ సిస్టమ్ అంతటి పాడు చేస్తుంది. ఈ వైరస్ కూడా అలాంటిదే. ఇదేం చేస్తుంది? మనుషుల్లో పనిచేసే బ్యాక్టీరియా సిస్టమ్ అంతటిని ఇదేం చేస్తుంది? పాడు చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థని ఇదేం చేస్తుంది? పాడు చేస్తుంది. తద్వారా మనిషి తొందరగా చస్తాడు. ఇది వాళ్ళు చేసిన పని. ఈ శాస్త్రవేత్తలు వీళ్ళందరిలోకి జ్ఞానం గల వాళ్ళు ఎవరు అంటే ఇస్రాయేల్. కారణం ఏంటి? వాళ్ళు మన్న తిన్నారు, అదే వాళ్ళ జ్ఞానానికి మూలం. త్రిమిన్ వల్లరా, కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా బలీయమైన ఫైనాన్షియల్ పవర్ ఎవరిదంటే ఇస్రాయేల్ ఉంది. కాబట్టి క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? క్రీస్తు విరోధి అనే ఒక వ్యవస్థ, చాలామంది అభిప్రాయం ప్రకారం ఇది ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అని. దీని అంతటిని ఒక వ్యక్తి గుప్పిడిలోకి వస్తుంది, అతడే క్రీస్తు విరోధి. కోవిడ్ వైరస్ అనేసి వాళ్ళకి నిద్రపోయేవాళ్ళందరూ లేచి కూర్చున్నారండి. అందరూ లేచి కూర్చున్నారు. కోవిడ్ వైరస్ అనేసరికి ఒక్క దెబ్బతో నిద్రపోయింది జనానికి. బాగుంది వైరస్ని అప్పుడప్పుడు వాడాలా కదా. దేవేని వల్లరా, వాళ్ళతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు. ఎంతకాలం? 7 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది వ్యాపారంలో? కలిసి వ్యాపారం, జాయింట్ వెంచర్. ఇస్రాయేల్ దేశం ప్రపంచ బ్యాంక్తో కలిసి జాయింట్ వెంచర్ వ్యాపారం చేస్తారు. ఈ వ్యాపారం ఏం చేయాలా? వాళ్ళ ఫైనాన్స్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఒక చోట ఏం చేయాలా? డంప్ చేయాలి. వీళ్ళందరూ ఒక అకౌంట్లోకి వస్తాయి. ఎవరు డబ్బులు? ప్రపంచ, ఇవాళ ప్రపంచానికి, ప్రపంచ దేశాలకి అప్పులు ఇచ్చే బ్యాంక్ పేరేంటి? చంద్రబాబు నాయుడు గారు చాలా తెచ్చాడు బ్యాంకులు అప్పులు. ఏంటి? ఏ ప్రపంచ బ్యాంకుని చాలా అప్పులు తెచ్చాయండి. ఆ కాలంలో మనిషి నెత్తి మీద 20,000 ఉండే. తెలుగుదేశం హయాంలో మనిషి నెత్తి మీద 20,000 అప్పు ఉండే ఒక్కొక్క మనిషికి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క మనిషికి 67,000 ఉంది అప్పు ఉందండి. మన పేపర్లు వేసాడు చేయకపోయిన 67,000 రూపాయలు కట్టాలి నేను. మా ఇంట్లో 4 x 4 = 67. అర్థమైందా? ఎవరికి కట్టాలా? ప్రపంచ బ్యాంక్. అర్థమైందండి. కాబట్టి ప్రపంచ బ్యాంక్ ఏం చేస్తుంది? అన్ని దేశాలకు అప్పులు ఇచ్చి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళ నియమ ప్రకారం పనిచేయమని శాస్త్రం చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంక్ అనే వ్యవస్థతో వీళ్ళు ఏం చేస్తారండి? ఇస్రాయేలీలు వ్యాపార ఒప్పందం చేసుకుంటారు. దీనికి ఎవరు సూత్రధారి? క్రీస్తు విరోధి. 7.5 సంవత్సరాలు ఇవి ఒప్పందం జరగాల. అతను అందుకే రాయబడిన 9వ వచనం 27వ వచనం అతడు వారమునకు ఏముంది? నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపేయను. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దీనిలో ఇక్కడ ఒక విషయం ఉంది. యూదులను బతికి చేసుకోవాలంటే యూదులకి దేవాలయం లేదు. ఇవాళ మొదటి దేవాలయం సొలొమోను కట్టించాడు, 2వ దేవాలయం యేసుప్రభు ఉన్న కాలంలో హేరోదురాజు కట్టించాడు. తర్వాత దేవాలయాన్ని రోమా చక్రవర్తి టైటస్ కూల్చివేశాడు 70లో. ఆ తర్వాత యూదులకు దేవాలయం ఈరోజు కూడా లేదు. కానీ 16వ శతాబ్దంలో ఒమర్ ఖలీఫా అని అతను యెరూషలేములో కిందేమో యూదుల సమాజ మందిరాన్ని గుర్తుగా కిందేమో సినగా కట్టించాడు, పైన డోమ్ పెట్టాడు. అంటే చాటలో తౌడెట్టి కుక్కలకు పోట్లాడెట్టాడు వెనకెవడం. అట్లా ఆ యెరూషలేము ఆ భాగాన్ని 2 ముక్కలు చేసి సగమేమో అరబ్బులకు ఇచ్చాడు, సగమేమో యూదులకు ఇచ్చాడు. ఆ ముక్క కోసం గొడ్డు చేస్తున్నారు ఇవాళ. వాస్తవం యెరూషలేము అంతా ఎవరిది? సియోన్ కొండ. ఎవరు కొన్నారు? అరౌనా కళ్ళం. ఎవరు కొన్నారు? దావీదు కొన్నాడు. కొని దేవాలయం కట్టాడు. అవునా కదా? కట్టలేదా? కట్టాడు. మరి సగం చేయడానికి వీడికి ఓమర్ ఖలీఫా చేసిన పని ఏంటంటే సగం అరబ్బులకి సగము యూదులకి. కాబట్టి కింద శనగాకుంటుంది, పైన డోమ్ ఉంటుంది. అందుకే దాన్ని ఏమన్నారు? డోమ్ ఆఫ్ ద రాక్.
దేవాలయం ఉన్న స్థలం ఇప్పుడు డోమ్ ఆఫ్ ది రాక్ డోమ్ ఉంది. ఇప్పుడు రేపు క్రీస్తు విరోధి కాలంలో ఆ డోమ్ పగలగొట్టి అక్కడ దేవాలయం కడతాడు. ఎవరు? క్రీస్తు విరోధి. దేవాలయం కట్టబడింది ఎందుకంటే యూదులకి ఏమి లేదు, దేవాలయం లేదు. కాబట్టి యూదులు మచ్చి చేసుకోవాలంటే ఒక దేవాలయం కట్టాలి. కట్టిన తర్వాత జరగాల్సింది ఏంటి? బలులు, నైవేద్యాలు అవన్నీ జరగాల కదా, మళ్ళీ తిరిగి రెస్టోర్ అవుతాయి బలు. ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎంతవరకు జరుగుతాయి? 3.5 సంవత్సరాలు జరుగుతాయి. అర్ధవారానికి బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అర్ధవారం తర్వాత ఏం జరుగుద్ది? బలు ఆపేయబడతాయి. అక్కడ ఏం జరుగుద్ది? తన విగ్రహాన్ని పెడతాడు. ఏంటి యొక్క చెప్పనేసి ఏం చేశాడు? తను పూజించే దేవత విగ్రహాన్ని పెట్టాడు. క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? తన విగ్రహాన్ని పెడతాడు. ప్రకటన గ్రంథం 20:4 13 అది అలాగే ఉంచాడు. 13:14-15 14 కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట తన చేయుటకు తనకే పడిన సూచన వల్ల భూనివాసులను మోసపుచ్చున్నది. ఆ తర్వాత ఏముంది? ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. అది ఒక మనిషిని సంఖ్యయే. ఆ సంఖ్య కింద ఉంది 666. అంటే క్రీస్తు విరోధికి కూడా ఒక సంఖ్య ఉంది. మీకు ఆధారం ఉందా? అందరు ఆధారం ఉందండి. మీకు రేషన్ కార్డు ఇవ్వాలంటే 4 నెలలు తిరగాలి, 4 జాతులు చెప్పులు అరగాలి రేషన్ కార్డు ఇవ్వాలంటే. కానీ ఆధార్ కార్డు మీ ఇంటికి వచ్చి ఇచ్చారు. ఆధార్ కార్డు మీ ఇంటికి వచ్చి ఇచ్చారు. ఊరిని ఇచ్చారా? ఊరిని ఇవ్వలా. దానికి అర్థం ఉంది. మీ ఎన్ని అంకెలు ఉన్నాయి? 12 అంకెలు ఉన్నాయి. ఎన్ని అంకెలు? 12 అంకెలు ఉంటాయి. నా నంబర్ ఉంది 44 25 3 6 19 0 8 5 5. 1,000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 ,
చేయబడిన ఆధార్ కార్డు నంబర్ క్రియేషన్ జరిగింది. యునిక్ కార్డ్ అన్నారు, అందుకే యునిక్ ఐడి. నీకు ఇచ్చిన నంబర్ ఇంకెవరికి ఉండదు. అట్లాగే క్రీస్తువి రోజు నంబరు 0000, ముందు 4 సున్నాలు, 0000, తర్వాత 4 సున్నాలు, 8 అయినాయి కదా, 0666. అర్థమైందా? ఇంక అర్థమైందా లేదా? 0000 ఎన్నైనాయి? 0000 ఎన్ని సున్నాలు? 8 అయినాయా? ఇంకెన్ని ఉండాలి అంకెలు? 4. 0666 అది ఒక మానవుని సంఖ్య, ఆధార్ కార్డు నంబర్ ఇది. ఉన్నా కదా, ఈ క్రూర మృగం ప్రతిమను చేసి దాని బొమ్మని యెరూషలేము దేవాలయం నిలబెడితే అది మాట్లాడద్దట. మనుషులు బొమ్మలు మాట్లాడుతున్నాయంటే ఏదో మధ్య బొమ్మలు ఏదో పాలు తాగుతున్నారు, జనం పడిపడి ఇరగబడి దానికి పాలు తీసుకొచ్చి పోసినారు. ఏది పడితే అది చేస్తారు. పిచ్చి జనం పాపం, అమ్మాయికి జనం అది. భక్తి ఎక్కువ మన దేశంలో, పిచ్చి జనానికి భక్తి ఎక్కువ. నిజమే, ఆ భక్తిని ఎన్కరేజ్ చేస్తున్నారు కొంతమంది జ్ఞానం గలవాళ్ళు. ఏ జ్ఞానం గలవాళ్ళు? సావుతీలు గలవాళ్ళు. వాళ్ళు వచ్చేది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఆ గోతిలోకి తీసుకుపోయేటోళ్ళు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త అయిపోయి ముగిచ్చేస్తాను, ఎక్కువ మీ టైం తీసుకోను, 1 గంటకే నాకు టైము, ముగిచ్చేస్తాను, మీరేమనుకోకండి ప్లీజ్. 5 నిమిషాలు స్పేర్ చేయండి. ఇప్పుడు ఆ ప్రతిమ మాట్లాడుద్ది, ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. ప్రతి ఒక్కరు యూదులకు ఇష్టం లేని పని ఏంటి? ప్రతిమకు నమస్కారం చేయరు. యూదులకు ఇష్టం లేని పని ఏంటి? దేవాలయాల ప్రతిమను ఒప్పుకోరు. కాబట్టి యూదులు ఏం చేస్తారు? అడవులకు పారిపోతారు. మేము మోసపోయామని
తినడానికి తిండి దొరకదు, తినడానికి తిండి దొరకదు, తాగడానికి నీళ్లు దొరకవు, అడవిలోకి పారిపోతారు. అప్పుడు ఇది ఎప్పుడు జరుగుద్ది? 2-3.5 సంవత్సరాల కాలం. అప్పుడు మహాశ్రమ. అదవుతుందండి. అప్పుడు క్రీస్తు విరోధి ప్రతిమ ఏంటి సూచిక్రియలు చేస్తూ ఉంటుంది. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయకుండా దాని ముద్ర ఎక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ వేయించుకోవాలి. ఇండోనేషియాలో స్టార్ట్ చేశారు, కొన్ని ప్రపంచ దేశాల్లో మొదలెట్టారు. అమెరికా వాళ్ళు కూడా మాకేం అభ్యంతరం లేదంటారు. కొన్ని దేశాలు పర్మిషన్ ఇస్తున్నాయి, రేపు మన దేశానికి కూడా వస్తుంది. ఏంటది చిప్? ఏం చిప్? అది మైక్రోచిప్ అండి, చాలా చిన్నది. 8 mm, 0.5 mm డయా, 8 mm లెంత్ మైక్రోచిప్ ఒకటి రూపొందించారు. దాన్ని ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇంజెక్షన్ సిరంజ్తో ఎక్కిస్తారు. ఒకసారి ఎక్కిన తర్వాత బయటికి రాదు, ఎందుకంటే బాడీ టెంపరేచర్ మీద అందులో ఉన్న లీథియం కెమికల్ పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ తీస్తే సైనైడ్ కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది, కాబట్టి దెబ్బతో చేస్తాం. ఒకసారి పెట్టిన తర్వాత తీయడానికి వెళ్ళేది. ఇది రాబోయే చిత్రం అండి. లోకం మనం జరగబోయే మన ముందున్న చిత్రం ఇది. మరి దానికి ఎస్ అంటావా? లేకుంటే ఇవాళ ప్రభు కోసం నమ్మకంగా నిలబడతావు? చాయిస్ ఈజ్ యువర్స్. ఈ రాబోయే దినాలు ఇవి. ఆఖరి 7 సంవత్సరాలు శ్రమకాలంలో జరగబోయే ఈవెంట్స్ ఇవ్వండి. నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా, లేదా నీ ఇష్టానుసారంగా జీవించాయా? నీకు వచ్చిన 7 సంవత్సరాల శ్రమకాలలో ఒకటి ఉంది ఇక్కడ. నువ్వు 7 సంవత్సరాల శ్రమకాలు విడబడితే 7 సంవత్సరాల శ్రమకాలలో శ్రమలోంచి వెళ్ళాలా? ఆ ప్రతిమకు నమస్కారం అన్న చేయాలా? లేకపోతే నువ్వు సావనా చావాలా? చస్తే ప్రభు దగ్గరికి వెళ్తావు. ఒకవేళ బొమ్మకు మొక్కితే నువ్వు నరకానికి. ఏమీ లేకుండా దేవుని కోపమును ఉగ్రతా పాత్రలోని ఏమీ కలపకుండా వాడు తాగును. లేదా మాట ఇక్కడే ఉంది కదా, దేవుని ఉగ్రతతో పాత్రలో తాగుతావు, లేకుంటే ఆ ముద్ర వేయించుకోకుండా ఇష్టపడి రిఫ్యూజ్ చేసి నీ తలను అరగటానికి ఇష్టపడతావు. ఇప్పుడు ఇది 7 సంవత్సరాల శ్రమకాలను నువ్వు విడబడితే, ఒకవేళ ఎత్తబడితే నువ్వు దానిడివే, ఎత్తబడితే దానిడివే, నువ్వు ఎత్తబడటానికి. అందుకే ఇష్టప్రభ 7 సంవత్సరాల శ్రమకాలను నువ్వు వెళ్ళొద్దని ఆయన వస్తున్నాడు నేను తీసుకెళ్ళటానికి. దానిక సిద్ధమా? 3 ఆప్షన్స్ ఉన్నాయి నీ ముందు. ఎత్తబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే విడవబడితే ప్రభు కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నావా? లేదు 3 ఆప్షను ముద్ర వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? చాయిస్ ఈస్ యువర్స్. నీ ఇల్లు నీకు, యేసు ప్రభు చెప్పాడు, నీ ఇల్లు నీకు విడవబడింది అన్నాడు. అట్లాగే నీ డెసిషన్ నీకే వదిలిపెట్టబడింది. చాయిస్ ఈస్ యువర్స్. ఎత్తబడే గుంపులు ఉంటే నిక్షయం, ఈ శ్రమలన్నీ చూడవు. ఒకవేళ విడిచిపెట్టబడితే అలక్ష్యంగా, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా విడిచిపెట్టబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? 7-9 ఏముంది ప్రకటన? 7-9 అటు తర్వాత నేను చూడగా ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని లెక్కింపలేని ఒక గొప్ప సమూహము ఖర్జూర మట్టలు చేత పట్టుకుని తెల్లని వస్త్రం ధరించుకుని వాడే సింహాసనము ఆశీనుడైన వాణి ఎదుటి నిలబడి గొర్రెపిల్లకు మా రక్షణకు ఎవరాళ్ళు? వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? రేపు వాళ్ళందరూ అప్పుడు పెద్దల్లో ఒకడు అడిగాడు 13 వచనం పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకుని మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అయ్యా నాకు తెలియదు, నీకే తెలియదు అన్నట్టు యోహన్. అంటే అర్థమేంటి? ఎత్తబడిన సంఘంకి తెలియదు వీళ్ళు ఎవరు. అప్పుడు అన్నాడు పెద్దల్లో ఒకడు, 14 వచనం 7:14, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొరిపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని. గొరిపిల్ల రక్తం, మహాశ్రమలు ఎప్పుడు వస్తాయి? 7.5 సంవత్సరం 2వ భాగంలో వస్తాయి. ఆ మహాశ్రమంలో గొరిపిల్ల రక్తం తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారట. అదే ప్రకటన గ్రంథం 20:4 క్రూర మృగమునకైనా దాని ప్రతిమకై నమస్కారం చేయక నొసలైంది కానీ చేతులైంది కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరం ఆయనతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరం గడచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధనిలు పరిశుద్ధులైంది. ఇటు వారి మీద 2వ మరణమునకు
అధికారము లేదు. దానిలోకి వస్తావా, ఎత్తబడే గుంపులో ఉంటావా, లేకుండా మొత్తానికి పోతావా? రెండు మూడు ఛాయిస్లు ఉన్నాయి నీకు. ప్రార్థన చేసుకుందాం రండి. అందుకే ప్రభు దానియేల ద్వారా మాట్లాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని కొరకు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే ఏ వచ్చిన సావైనా రేవైనా క్రైస్తవుడికి ఒక్కటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. రండి ప్రార్థన చేసుకుందాం.